దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై వైభవ్ జ్యువెలర్స్. ప్రతి శుభకార్యం వైభవ్ స్వర్ణాభరణాలతోనే శుభారంభం. ప్రపంచ శ్రేణి సమకాలీన స్వర్ణాభరణాల సౌదం వైభవ్ జ్యువెలర్స్. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకునిపోయిన సిక్కోలు జాలర్లు స్వగ్రామాలకు తీసుకొచ్చే ఏర్పాట్లకు మత్స్యకారుల డిమాండ్. అట్టహాసంగా భారతరత్న అంబేద్కర్ జయంతి వేడుకలు, భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు. మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ చెకింగ్, మద్యం నిల్వలపై ఆరా. మద్యంతో చెట్టి పాల్గొన కరోనా నియంత్రణ చర్యలు, గిరిపుత్రులకు మాస్కులు తొడుగుతున్న అరకు ఎమ్మెల్యే. కరోనా ఎఫెక్ట్తో కుదేలవుతున్న పూల రైతు, దిగుబడి ఉన్నా బేరాలు లేక విలవిల. బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు వలసకెళ్లి ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. దాదాపు ఉపాధి నిమిత్తం 2000 మందికి పైగా జాలర్లు గోవా, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు తర్వాత కరోనా మహమ్మారి విజృంభించడంతో లాక్డౌన్ విధించారు. దీంతో వీరందరూ ఆయా రాష్ట్రాల్లో చిక్కుకునిపోయారు. దీంతో తమ వారి పరిస్థితిపై జాలర్ల కుటుంబాలు ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంప్రదింపులు జరిపి మత్స్యకారులను విడిపించాలని జాలర్లు కోరుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన మత్స్యకారులు ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. కనీసం తినడానికి కూడా తిండి లేక, అలాగే కట్టుకోవడానికి బట్టలు లేక, అలాగే స్నానం చేయడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఆ విషయం మేరకు మేము మా హెచ్ఆర్ల ఎమ్మెల్యే కిన్న గారికి కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీ గారికి కూడా కలవడం జరిగింది. అలాగే మండల స్థాయిలో ఉన్నటువంటి లీడర్ అందరూ కూడా కలిసి కలవడం, అలాగే ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి కూడా మెమోరండం ఇవ్వడం జరిగింది. మా మత్స్యకారుల్ని వలస కార్మికులకు వెళ్లి వాళ్ళందరూ కూడా అక్కడ ఇరుక్కున్నారు. వాళ్ళని లాక్డౌన్ 14 తేదీన అయిపోయిన వెంటనే ఏదో ఒక రకంగా మా ప్రాంతాలకు రప్పించి మా తాలూకా బాధల్ని, మా ప్రజలు పడుతున్న బాధలను కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మంది తల్లి పిల్లలు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆకలితో అలమటించిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఒకరికి వస్తే 5000 మంది బలైపోతే వాళ్ళ పిల్లలు, భార్య అందరూ సుమారుగా ఒక 10-15000 మంది ఇక్కడ బలైపోతారు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరిని కూడా వాళ్ళ స్వగ్రామాలకి రప్పించేటట్లు చేస్తారని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈరోజు మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు గొర్రెల కిరణ్ కుమార్ గారు కూడా, మేము మత్స్యకారులు ఎస్టీ సాధన సమితి ద్వారా ప్రతి గ్రామం నుంచి ఒక 10-15 మంది వెళ్ళి కూడా కలవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా గట్టిగా కృషి చేస్తున్నారు. ఎలాగైనా తీసుకొస్తాం, సార్తో మాట్లాడతాం, అవసరమైతే కేంద్రంతో మాట్లాడైనా తీసుకొస్తామని చెప్పేసి. లాక్డౌన్ వల్ల ఇళ్లకే పరిమితమైన నిరుపేదలకు వైఎస్ఆర్ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 10 మందికి సహాయపడుతూ దాతృత్వం చాటుతున్నారు. లావేరు మండలం ఇజ్ఞాడపాలెం బుడతవలస పంచాయతీలోని పేదలకు బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీకి వైకాపా యువజన నేత సురేందర్ పిల్లల రాముడు నడుం బిగించారు. ఆయా గ్రామాలకు వచ్చిన హెచ్ఎల్ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ నిత్యావసరాలను పంపిణీ చేశారు. విశాఖ జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు బాబాసాహెబ్ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెదబొడ్డేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అబీద్ సెంటర్లోని దళిత నేత మామిడి శ్రీనివాసరావు, జనసేన నాయకుడు అద్దేపల్లి గణేష్, పంచాడ హరినాథ్, సిఐటియు నాయకుడు సత్యబాబు, బీజేపీకి చెందిన కాళ్ల సుబ్బారావు, చిందాడ నూకేశ్వరరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళి అర్పించారు.
మరి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 129 జయంతి వేడుకల్ని మరి అందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆనాడు మరి అంటరానంతం తప్పని మరి గలవొప్పిన తొలి సాహసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి చదువుకున్న వయసులో అంటరానంతంపై వ్యతిరేకత చూపిస్తూ మరి యవన అవమానాలకు మరి చెక్కుపడ్డాలంటే విద్యాభ్యాసం ద్వారా చెక్కుపడ్డాలని ఉద్దేశంతో తన విద్యాభ్యాసం కొనసాగించడం కాకుండా మరి తనకున్న మేధా సంపదతో మరి విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉన్నప్పటికీ కూడా వచ్చినప్పటికీ కూడా మరి స్వదేశం మీద ఉన్న ప్రేమతో మరి ఆ అవకాశాన్ని వదులుకున్న గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారికి ఆరోగ్యం సాగరించకపోయినా సరే రాజ్యాంగ రచన చేసిన గొప్ప మేధావి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మరి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచు. మరి ఈరోజు నర్సీపట్నంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీసులో మరి పార్టీ నాయకులు కానీ పార్టీ పెద్దలు కానీ అలాగే అందరూ కూడా మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. మరి యావత్తు చిందాడ మాధవీలతో బీజేపీ ప్రధాన కార్యదర్శిని విశాఖ రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శిని మహిళ మోర్చకి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కరోనా సందర్భంగా ఎవరిని తీసుకురాలేదు ఎలక్ట్ ప్రకటించడం వల్ల అందుకే ఏదో ఉన్న దాంట్లో మేము ఆయన గౌరవించి ఈ జయంతిని మామూలుగా జరుపుకుంటున్నాము. అంబేద్కర్ నిమ్న కులాల వాళ్ళని తక్కువ జాతి వాళ్ళందరినీ కూడా అలాగే మహిళల్ని కూడా మెయిన్ పైకి తీసుకురావాలని విద్యావంతం చేయాలని ఆయన చాలా కృషి చేశారు. చిత్తూరు జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలకు ఘనంగా జరిగాయి. శ్రీకాళహస్తిలో అంబేద్కర్ బీజేపీ నేతలు నివాళి అర్పించారు. స్థానిక బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన కోలా ఆనంద్ ఆ తరువాత నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ప్రజలకు లాక్డౌన్ పాటించి కరోనా కట్టడికి తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఒక పండుగ నాడు జరుపుకునే మహోత్సవం, ఈ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా తెలియజేసుకుంది ఏమనగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఒకటే పొందుపరిచినారు, ఇకనైనా దళితులు వాళ్ళ మార్పు తెచ్చుకొని అగ్ర కులస్థల దగ్గర విడిపోయిన పూలు వలె ఉండకుండా ఒక కఠిన మాల వలె చేరి అందరి మెల్లలో ఉండి పూజించబడి కోరుకుంటున్నాను. మీరు ఎంతవరకు విడిపోతారో అంతవరకు మీరు కాలకింద తొక్కబడతారు, మీరు ఎంతవరకు ఐక్యంగా ఉంటారో మీరు మళ్ళీ మెల్లో చేరి పూలమాల వలె పూజించబడతారు. దీన్ని నన్ను ఇకనైనా గుర్తించి అగ్రగుణాలు మన రాజ్యాంగ అధికారులు మన చేతిలో ఇకనైనా ఈ భర్తడే శుభ సందర్భంగా అయినా కూడా మీరు మార్పు వచ్చి రాజ్యాంగం దళితుల ఐక్యత కోసం పోరాడాలని ప్రతి ఒక్కరిని విన్నమించుకుంటూ అదేవిధంగా ఈరోజు కరోనా మహమ్మారి నేపథ్యంలో కూడా ఇంత మేము ఒక నైతిక దృక్పథంతో కరోనా దూరం మన భారతదేశాన్ని వదిలిపెట్టి పంపించేందుకు మేము ఎంతో ముఖ్యంగా పోరాడుతున్నాము. ప్రతి ఒక్కరూ దీంట్లో సహకరించి గిరిజన బిడ్డలు కరోనా మహమ్మారి బారిన పడకుండా విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ అడవి పుత్రులను చైతన్యపరుస్తున్నారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అరకు అసెంబ్లీ సెగ్మెంట్లో కరోనా నియంత్రణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు శెట్టి ఫాల్గుణ. రేయిం బవళ్లు శ్రమిస్తూ లాక్డౌన్ సమర్థవంతంగా అమలు జరిగేలా కృషి చేస్తున్న పోలీసులకు పాదాభివందనం చేసిన ఈ ఎమ్మెల్యే పోలీసుల్లో మరింత ఉత్సాహాన్ని ఉసిగొల్పారు. ఇప్పుడు నిరంతరం గూడెంకు వెళ్లిన ఆయా గ్రామాల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించడం ద్వారా కరోనాను కట్టడి చేయొచ్చంటున్న ఫాల్గుణ హుకుంపేట, డుమ్రిగూడ, అనంతగిరి, అరకు మండలాల్లో పర్యటించి మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న గిరిజనులను తానే స్వయంగా మాస్కులు తొడిగి ఆరోగ్య భద్రత నూరిపోస్తున్నారు. శెట్టి ఫాల్గుణ చేపట్టిన ఈ యాత్ర విశాఖ మన్యంలో ప్రశంసలు అందుకుంటున్నాయి. నిజమైన ప్రజాప్రతినిధి మా ఫాల్గుణే అంటూ గిరిజనులు ఫాల్గుణను కీర్తిస్తున్నారు. ఏం పేరమ్మా? పద్మ. పద్మ కిలో పద్మ. కిలో పద్మ బాగున్నావా? అది పైన ఏం పేరు? పెన్షన్ అసలు పెన్షన్ వస్తుందా? బయటకైనా బాగున్నారా? బియ్యం ఇచ్చారా? బియ్యము
గ్రేటర్ విశాఖలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భారతరత్న బాబాసాహెబ్కు అంజలి ఘటిస్తూ 10 చోట్ల రాజ్యాంగ ప్రదాత జయంతి కార్యక్రమాలు జరిగాయి. గాజువాక 76వ వార్డు బాబు జగ్జీవన్ రావు కాలనీలోని యువజన నేత వారా చైతన్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి హాజరయ్యాడు. ఇక్కడ సీనియర్ నేత దొడ్డి రమణతో కలిసి నాగిరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం పరదేశి, గంట్యాడ గురుమూర్తి, చిక్కా సత్యనారాయణ, గంట్యాడ గోవిందరాజులు, జిఎస్ఆర్ శ్రీనివాసరావు, అండిబోయిన సన్ని, దేశెట్టి చిన్నారావు, పైలా శ్రీనివాసరావు, వారా రాంబాబు పాల్గొన్నారు. జన్మదిన వేడుకల్ని మనం చాలా వేడిగ్గా జరుపుకునే సందర్భం, కానీ మరి మనకి కరోనా బాధలో ఉండటం వల్ల ఎక్కువ మంది గుమ్మకూడదని, గుమ్మగూడి ఉండకూడదని ప్రధానమంత్రి గారు, సీఎం గారు ఇతర ఆదేశాల మేరకు చాలా సింపుల్గా ఈ సంవత్సరం చేసుకున్నాం. అలాంటి మహానుభావుల తాలూకా మరి మనకి ఈరోజు ఇంత హ్యాపీగా ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే ఆ మహానుభావులు రాజ్యాంగంలో పొందుపరిచిన రాయితీల వల్ల అందరం సమానంగా ఉన్నాము. అందరూ కూడా సమానంగా ఉండి ఈక్వల్గా ఉన్నప్పుడు స్వతంత్రానికి విఘాతం రాదు అని చెప్పి ఆ మహానుభావుడు ముందే ఊహించి రాజ్యాంగాన్ని రచించాడు. ఆ రచించిన దానికి ఆ ఫలాలు ఇప్పుడు మనం అనిపిస్తున్నాం కనుక మనం ఆ మహానుభావుడి తాలూకు వర్ధంతి జయంతుల్ని సూర్యచంద్రాది వెంతకాలం కూడా మనం నిర్వర్తించి మన ఫ్యూచర్ జనరేషన్ కూడా దీన్ని ఇదే అభిప్రాయం, ఇదే ఆచారాన్ని కంటిన్యూ చేసే విధంగా చేయాలని వార్డు సిద్ధార్థనగర్లో బల్రెడ్డి నాగేశ్వరరావు సుహాసిని ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పుష్పాభిషేకం జరిగింది. అనంతరం 300 మందికి నిత్యావసర సరుకులు కార్పొరేటర్ వైకాపా అభ్యర్థి విజయలక్ష్మి, ప్రగడ వేణుబాబు ఆనంద్, సూర్యనారాయణ, జీవరత్నం, గోపాలకృష్ణ, కనక మహాలక్ష్మి, ఆశాలత, స్వాతి పంపిణీ చేశారు. 129వ జయంతి సందర్భంగా మా 87వ వార్డు పరిధిలో గల సిద్ధార్థనగర్లో మా వార్డులో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన కరోనా మహమ్మారి వల్ల బాధపడుతున్న వారిని ఆదుకోవాలని చెప్పి మన 87వ వార్డు వైఎస్ఆర్సీ నాయకులు, పెద్దలు, గౌరీనీయులు బల్రెడ్డి నాగేశ్వరరావు గారు, సుహాసిని గారు, సూర్యనారాయణ గారు, అమ్మాజీ గారు, అలాగే ఇతర పెద్దలు కూడా అందరి ఆర్థిక సాయంతో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సిద్ధార్థనగర్ కాలనీ 87వ వార్డులో ప్రత్యేకంగా ఈ పేదల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న పేదల కోసం మా వంతు ఉడత భక్తిగా ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మా కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి విజయలక్ష్మి గారు వీళ్ళందరి చేతుల మీదుగా వేణుబాబు గారు వీళ్ళందరూ ఇచ్చేస్తున్నారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ పేదలకి కూరగాయలు ఇవన్నీ పంపడం జరిగింది. మా వంతు సాయంగా ఏదో చేయాలని ప్రయత్నం అయితే చేస్తున్నాం. దయచేసి మీరు కూడా సహకరించవలసిందిగా ప్రార్థిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 129వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. వార్డు నాయకులందరికీ ప్రత్యేక తూర్పుగోదావరి జిల్లాలోని ప్రజాసేవలో జనం పునీతమవుతున్నారు. ఆపత్కాలంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రముఖుల సంస్థలు ముందుకు వస్తున్నాయి. లాక్డౌన్ వల్ల విలవిల్లాడుతున్న ప్రజానీకానికి మేమున్నామని తోచిన సాయాన్ని అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఇంటికే పరిమితమైన ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్న వేళ రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలోని కె గంగవరం ప్రజలకు గడిచిన 13 రోజులుగా సీనియర్ టీడీపీ నేత శ్రీరెడ్డి సత్యబాబు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సుందరపల్లి గ్రామానికి చెందిన శ్రీరెడ్డి సత్యబాబు పలు గ్రామాల పేదలకు కూరగాయలు, కోడిగుడ్లు, అరటిపళ్లు, మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలివెల వెంకటరమణ, రిష్వంత్ రాయ్, మేడిశెట్టి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అన్ని దేశాల వారు కరోనా ఎఫెక్ట్తో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అలాగే మన భారతదేశంలో కూడా ఈ కరోనా ఎఫెక్ట్ ఉండడం చేత ఎవరికి వారు ఇంటికి పరిమితం అవ్వాల్సి వస్తుంది. అందుకు ఇటువంటి టైంలో మనము మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకుని
మన తోటి కుటుంబాలకు ప్రతి కుటుంబాలకు చిన్న చిన్న సాయం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మన భరత భూమిలో పుట్టిన శ్రీకాకుళం జిల్లాలో పలు సంస్థల సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. లాక్డౌన్ వల్ల పనులు లేక నిత్యావసరాలు ఇబ్బంది పడుతున్న వారికి మానవీయతతో సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు కరోనా మహమ్మారి తరిమి కొట్టేందుకు ప్రజలను జాగృత పరుస్తున్న జర్నలిస్టులకు కూడా పలు సంస్థలు నిత్యావసరాలు అందజేస్తున్నాయి. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల మిస్టర్ డెంటిస్ట్ దంత వైద్యశాల అధినేత డాక్టర్ మెట్ట లక్ష్మీనారాయణ, వెంకటకృష్ణ ఆర్థోకేర్ సెంటర్ అధినేత డాక్టర్ కూనా పవన్ కుమార్ పాత్రికేయులకు నిత్యావసరాలను అందజేశారు. కరోనా కట్టడి విషయంలో ప్రజలను చైతన్యపరుస్తున్న జర్నలిస్టుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ సనపల సింహాచలం, ఎస్ సంతోష్ కుమార్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. యావత్ ప్రపంచం కూడా భయపడుతుంది కరోనా మహమ్మారి గురించి. దీనికోసం WHO కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా యంత్రం కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలాంటి నియంత్రణ పాటించాలని చెప్తా ఉన్నాయి. దాన్ని ప్రజలకు చేరవేసే విధానంలో మీడియా మరియు క్షేత్రస్థాయిలో ఉన్న జర్నలిస్ట్ సోదరులు చాలా సహాయం చేస్తున్నారు. వాళ్ళకి చిన్న సహాయం చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు డాక్టర్ పూర్ణ పవన్ కుమార్ గారు, మరి నేను డాక్టర్ లక్ష్మీనారాయణ, అదేవిధంగా పూర్ణమూర్తి మెడికల్ ల్యాబ్ వ్యవస్థాపకులు సంపత్ సింహాచలం గారు, మేము ముగ్గురు భాగస్వాములై నిత్యావసర సరుకులను పలాస లోకల్గా ఉన్న జర్నలిస్ట్ సోదరులకి ఇప్పటికే పవన్ కుమార్ని ఎంఎస్ఆర్తో పడింది. ఇప్పుడు మన దేశాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంది. ఈ దీంట్లో డాక్టర్లు, పోలీసులతో పాటు మన జర్నలిస్టుల పాత్ర ప్రముఖంగా ఉంది. ఎందుకంటే కరోనా మహమ్మారిని ఎలా నియంత్రించాలి, ఏం చేయాలనేది అందరికీ చేరవేస్తున్నారు మన జర్నలిస్ట్ సోదరులు. ఇంత కష్టపడుతున్న వీళ్ళలో కూడా ఇప్పుడున్న లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి నిత్యావసర సరుకులు అందడం పరిస్థితి కూడా ఇబ్బందిగా ఉంది మనతో పాటు అందరికి కూడా. సో వాళ్ళని దీంట్లో పాలు పంచుకున్నందుకు మా వంతు సాయంగా జర్నలిస్ట్ సోదరులందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అందరం కూడా కలిసికట్టుగా ఈ కరోనా మహమ్మారిని భారతదేశం నుండి తరిమేయాలని చెప్పి వాళ్ళ వంతుగా వాళ్ళు. లాక్డౌన్ ప్రభావం పేద బ్రాహ్మణులపై బాగా చూపుతుంది. దేవాదాయ శాఖ పరిధిలోకి రాని చాలా ఆలయాల్లో నిత్య పూజలు అందిస్తున్న బ్రాహ్మణులు లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతున్నారు. సంస్థలు పేదోళ్లకు సాయపడుతూనే ఉన్నారు, అయితే పేద బ్రాహ్మణులకు అలాంటి సాయం అందడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన విశాఖ జిల్లా నర్సీపట్నం మాజీ కౌన్సిలర్ మామిడి అరుణకుమారి, మామిడి శ్రీనివాసరావు దంపతులు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పేద బ్రాహ్మణులకు స్వయం పాకం అందజేశారు. 50 మంది బ్రాహ్మణులకు బియ్యం, నూనె, నిత్యావసరాలు పంపిణీ చేశారు. మాజీ కౌన్సిలర్లు చెరుకూరి సతీష్, దాడి బుజ్జి, మళ్ళా గణేష్ పాల్గొన్నారు. అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో మన మామిడి సీను వాళ్ళ కుటుంబం ఎంతో దాతృత్వంతో వాళ్ళ తాహతుకు మించి మన తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పడుతున్న బాధలను చూసి అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే కిందటి వారం మన మామిడి సీరు పెద్ద కుమార్తె అయిన రేణుకా భార్గవి పుట్టినరోజు సందర్భంగా 3వ వార్డులో ఇంచుమించుగా 400 కుటుంబాలకు సుమారు 150,000 ఖర్చు పెట్టి రైసు, ఎగ్స్ ఇవన్నీ పంచిపెట్టడం జరిగింది. అలాగే మా అందరి కోరిక మీద ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అర్చకులు మన భక్తులకి భగవంతుడికి మధ్య నుండి వారధిలా ఉండి మనం ఈ రోజున ఎలాగున్నామంటే వాళ్లే కారణం. అనేక మంది అర్చకులు చిన్న చిన్న గుళ్ళు, దేవాదాయ శాఖకి సంబంధించిన గుళ్ళు అయితే వాళ్ళకి జీతాలు అయ్యి వస్తూ ఉంటాయి, కానీ వీరికి మాత్రం ఆ రోజువారీ మనము ఇచ్చే ఆ దక్షిణ ఆశీర్వచనములు మంచి కార్యక్రమాన్ని తలబట్టారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మామిడి శ్రీని గారి కుటుంబం ఇంతటి దృఢ సంకల్పం చేయడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీస్సులు ఇవి ఎప్పటికీ కూడా తరిగిపోవు. ఎల్లకాలం కూడా ఆ కుటుంబానికి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఈనాడు కరోనా వ్యాప్తితో మా బ్రాహ్మణులు అంతా కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి ఈ యొక్క బియ్యం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో గాయత్రి బ్రాహ్మణ సంఘం నిరుపేదల బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ చేసింది. స్థానికంగా బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు చేతుల మీదుగా అందజేసిన సీఎం సహాయ నిధికి 50,000 రూపాయల విరాళం ప్రకటించింది. భూపాలపట్నం ప్రసాద్, బండారు రాజు, అత్తులూరి నాగబాబు, మేములకొండ జోగారావు, రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఉన్నాం
అయినటువంటి చాలా పుష్పెట్టుకుపోయే పరిస్థితి వేరే ఎంతమంది చనిపోతారో కూడా తెలియదు, మన ఎంతో తెలియదు. కానీ మనం సాధించగలిగాం అంటే కనిపించిన శత్రువుతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. మనందరం కూడా మన శత్రువు ఎవరో మనకు తెలియదు, కానీ యుద్ధం చేస్తాం. యుద్ధం ఎలా చేస్తాం? సామాజిక దూరం పాటించడం, కొంచెం పరిశుభ్రం, మరొకసారి మరొకరికి మందు లేదని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు, విద్యులు చెప్తా ఉన్నారు, మీరు అందరూ చెప్తా ఉన్నారు. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం పండితులు అవ్వచ్చు, మీరంతా కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ఒక అవకాశంగా తీసుకుని ఇక్కడ కూర్చుని మాట్లాడుకోగలుగుతున్నాం. ఒక పాకం అనేది పెట్టి ఇక్కడ గ్యాదర్ అయ్యాం. కానీ నా సొంత అభిప్రాయం మీకు చెప్పి పంచుకుందాం, నా మనసులో మాట మీకు చెప్తామన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. రావడానికైతే నాకు పర్మిషన్ లేదు వేరే కదా, కానీ ఖచ్చితంగా వద్దామని చెప్పేసి వచ్చేది. అంటే మీతో కూర్చుని మంచిగా మాట్లాడగలిగితే పూర్వం నుంచి ఈవేళ భారతీయ సంస్కృతి అణగారిపోతూ ఉంది. ఒక మనకు సంబంధించినటువంటి హిందూ ధర్మం అవ్వచ్చు, హిందుత్వం అవ్వచ్చు, రకరకాలుగా ఏమైనా ఉంటే ఏం చెప్పినా సరే వేదమంత్రాలు ఘోషించారంటే అది నాకు అదృష్టం అని అనుకోకుండా జరిగినటువంటి పరిణామం అది. కానీ అది అలా కాదండి, బాగుంటుంది ఖచ్చితంగా. మీరు ఆనందంగా ఉంటే లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు మూతబడ్డాయి. సుమారు 3 వారాల నుంచి మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. అయితే అక్కడక్కడ మద్యం దుకాణాల్లో చోరీలు జరగడం, మరికొన్ని చోట్ల అనధికార మద్యం అమ్మకాలు జరుగుతూ ఉండడంతో అప్రమత్తమైన ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం నిల్వలపై తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలోని సన్ రైజర్ బార్ అండ్ రెస్టారెంట్ను తెరిచిన ఎక్సైజ్ సహాయక సూపరింటెండెంట్ ఎం రాంబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు, నిల్వలను సరిచూశారు. సిఐ మురళీధర్, ఎస్ఐ సంధ్యారాణి, విఆర్ఓ సోమేశ్వరరావు, పోలీస్ గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో లాక్డౌన్ జరిగిన పీరియడ్ లో కొన్ని కొన్ని చోట్ల బార్లలో దొంగతనాచారడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి రైవారి ఆదేశాల మేరకు వాటిల్లో ఉన్న ఆ బార్లు ఓపెన్ చేసి వాటిని ఫిజికల్ గా స్టాఫ్ వెరిఫై చేయమని వచ్చిన ఆదేశాల మేరకు మేము పోలీసు వారితో, రెవెన్యూ వారితో మరియు గ్రామ వాలంటీర్స్ తో ఆ లైసెన్స్ దగ్గర పిలిపించి వారి సమక్షంలో షాప్ బార్ ఓపెన్ చేసి ఫిజికల్ గా స్టాఫ్ ని వెరిఫై చేయడానికి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ షార్టేజ్ స్టాఫ్ దెన్ వి విల్ సెండ్ ద రిపోర్ట్ టు ద కన్సర్న్ అథారిటీస్ అండ్ దే విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ ద కన్సర్న్ పీపుల్. విశాఖ జిల్లాలో మూతబడ్డ మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు తెరిచి మద్యం నిల్వలను పరిశీలించారు. అనకాపల్లి పట్టణంలోని ఓ షాపును తెరిచి నిల్వలను పరిశీలించిన అధికారులు మద్యం తరుగుదలను గుర్తించారు. అయితే ఎలుకల వల్ల ఈ తరుగు వచ్చినట్లు నిర్ధారించారు. సుమారు 8,000 విలువ చేసే మద్యాన్ని ఎలుకలు పాలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారుల మేరకు మరియు కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు మన అనకాపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 24 ప్రభుత్వ మద్యం షాపులపై మరియు అలాగే బార్ అండ్ రెస్టారెంట్లపై మన 21వ తారీఖు నుంచి లాక్డౌన్లో భాగంగా ఎటువంటివైనా మిస్యూజ్ కానీ, మిస్అప్రోప్రియేషన్ కానీ, అలాగే థెఫ్ట్లు కానీ జరిగిన వాటి మీద తనిఖీలు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతిదీ కూడా ఇంతవరకు మేము గతంలో ప్రతి నెల చేసినప్పుడు ఇది ఒక ఈ యొక్క ఈ లాక్డౌన్లో భాగంగా ఎటువంటి ఏమైనా అక్రమాలు చూసుకున్నాం అనే నేపథ్యంలో మన ప్రతి షాప్ని అండ్ బార్ని తనిఖీ చేయడం భాగంగా ప్రతి షాప్లో ఉన్న ప్రతి ఒక్క బాటిల్ టు బాటిల్ మనం చెక్ చేస్తున్నాం. అందులో చెక్ చేస్తుంటే ఇందులో ఎవరైనా కానీ ఏంటంటే ఆ యొక్క డిపెండ్స్ అపాన్ ఎవరైనా కానీ ఏదైనా చేస్తే వాళ్ళపై సూపర్వైజర్పై, సేల్స్ మెన్పై వెయిట్ వేస్తూ వాటిపై గవర్నమెంట్కి రికవరీ చేస్తూ అట్ ది సేమ్ టైం వాళ్ళపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు స్టార్ట్ చేసాం, కంటిన్యూగా ప్రతి ఒక్క మన గ్రౌండ్ ప్రభుత్వ షాపులో 20 సుమారు చాలా రోజులు అవడం వల్ల ఇక్కడ నెహ్రూ చౌక్ షాప్లో అయితే సుమారు 2 కేసుల వరకు ర్యాబిట్స్ ఆల్రెడీ మొత్తం కూడా కోరికేసి ఉన్నాయి. తర్వాత దానిపై మరి రిపోర్ట్ తయారు చేసి కూడా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. వాల్యూ అది సుమారు వాల్యూ వచ్చేసరికి ఒక అందులో బ్లాక్ అండ్ వైట్ ఒకటి 2,000 చిల్లర, 1,950 రూపాయలు 1,950 రూపాయలు 1,960 రూపాయలు
అట్ ది సేమ్ టైం మిగతా కాస్ట్లీలు కూడా ఉన్నాయి. సో సుమారు ఇంచు ఇంచు 8,000 to 7,000 ఉంటుంది. అప్పుడు ఇప్పుడు మరెప్పుడైనా రక్షక భటులు మన కోసమే. ప్రజల రక్షణ కవచాలు ఏమైనా పోలీసులు సేవలు కరోనా సమయంలో సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు పోలీస్ అంటే అమ్మో అనేవారందరూ ఇప్పుడు సభాష్ అంటున్నారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రాణాలకు సైతం పణంగా పెడుతున్న మన పోలీస్ లాక్డౌన్ సమర్థవంతంగా అమలు పరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో సేవా దృక్పథంతో ముందడుగు వేస్తున్న పోలీసులు గిరి సీమల్లో అజరాముమైన సేవలు అందిస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కరువైన గిరిజనులు నిత్యావసరాలకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విశాఖ మన్యంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో నిత్యావసరాలు పంపిణీ చేపట్టారు. కోవిడ్ 19 నేపథ్యంలో సుర్మతి రూడకోట పోలీస్ అవుట్పోస్టు పరిధిలోని మారుమూల గ్రామాల్లో పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ గిరిజనులు ఇంటికి స్వయంగా వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రేమ్ కుమార్ కూడా పాల్గొన్నారు. కోవిడ్-19 కారణంగా అంతా లాక్డౌన్ అయినటువంటి పరిస్థితుల్లో మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఐటీడీఏ జీసీసీ మరియు పోలీస్ శాఖ సమన్వయంతో మారుమూల ప్రాంతాలన్నింటికి కూడా నిత్యావసర వస్తువులు సరఫరా చేసే కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో మేము గ్రామ వాలంటీర్లు అలాగే గ్రామ మహిళా సమైక్య కార్యదర్శులు పంచాయతీ సిబ్బంది అందరితో కూడా కలుపుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ఇటీవల మన్యం పర్యటనకి విశాఖ జిల్లా ఎస్పీ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఏ విధంగా గిరిజనులకు నిత్యావసర వస్తువులు అందుతున్నాయి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఆరా తీశారు. దాంట్లో భాగంగా ఈ రోడ్డుకోట పరిసర ప్రాంతాల్లో చాలామంది ప్రజలు పనులు లేక ఆదాయం లేక ఇంటి వద్ద ఉండిపోవడం వల్ల నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. దాంతో వెంటనే జిల్లా ఎస్పీ గారు స్పందించి సుమారుగా 1,00,000 రూపాయలు విలువ చేసేటటువంటి నిత్యావసర వస్తువుల్ని ఇక్కడ 325 కుటుంబాలకి అందజేయడానికి గాను పంపించడం జరిగింది. మేము రోడ్డుకోట ఏఓపి సిఆర్పిఎఫ్ సిబ్బంది ఎస్ఐ గారు అందరం కలిసి గిరిజనులందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి విశాఖ జిల్లా వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని యలమంచిలి విశాఖ పశ్చిమ నియోజకవర్గాల్లో ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. మండల కేంద్రమైన మునగపాక దళిత కాలనీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైకాపా సీనియర్ నేత బొడ్డేడ ప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళి అర్పించారు. అనంతరం ఆశా వర్కర్లను సన్మానించిన ప్రసాద్ వీరికి నిత్యావసర సరుకులు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. ప్రపంచ దేశాల ముందు గర్వంగా నిలబడ్డదంటే కారణం దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆయన అటువంటి మహానుభావుడు మన భారతదేశంలో పుట్టడమే గర్వకారణం. భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమానం అని చెప్పి చాటి చెప్పినటువంటి మహోన్నత నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన వల్లే ఈరోజు కూడా ప్రజాస్వామ్య దేశంగా ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబడదని చెప్పి చెప్పడానికి అందరం గర్వపడుతున్నాం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 90వ వార్డులో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు బీసీ నేత నమ్మి అప్పలరాజు హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అప్పలరాజు నివాళి అర్పించారు. అనంతరం కరోనా సేవలు అందించారు. ఇక్కడ మార్కెట్కు వచ్చిన కొనుగోలుదారులకు పారిశుధ్య కార్మికులకు మాస్కులు పంపిణీ చేసిన అప్పలరాజు ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. 192వ సంవత్సరం ఆయన రాజ్యాంగం ఇవాళ రాసి ఆయన రాజ్యాంగాన్ని ఈరోజు అందరూ పాటించడం అనేది ఇది గొప్ప చాలా పెద్ద విషయం. ఆయన కోసం మాట్లాడాలంటే నాకు వయసు కానీ అనుభవం కూడా చాలదు. కాకపోతే ఆయనకు అంత గొప్ప వ్యక్తికి ఈరోజు పూలమాల వేసి నాకు ఈ అదృష్టాన్ని కల్పించిన కాలనీ వాసులకి, అలాగే నిన్న కొరలు ఎస్సి పక్కన దళితుల కొరలు పెయింట్లు వేసి ఈరోజు ఇంత అందంగా ఈ విగ్రహానికి ఈరోజు దాన్ని పలికినందుకు వాళ్ళకు ముందు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దళితులకి ఈరోజు మన రాజకీయ నాయకుల్లోని చాలా అన్ని ఎక్కువ అవకాశాలు ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళకి 50%తో పాటు ఆ దళితులకి ఉప ముఖ్యమంత్రులు కానీ చాలామందికి రకాల మన ప్రభుత్వం చేసిందని నిజంగా చెప్పగలుగుతూ గర్వపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు వెనకబడ్డా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒక స్థాయికి తీసుకురావాలని ఒక గవర్నమెంట్ నిశ్చయాన్ని నేను ఖచ్చితంగా ఏకీకరిస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా ఈ మాస్కులు ఇవాళ గ్లౌజులు ఈ శానిటరీ వాళ్ళకి ఇక్కడ కిరాణా కొట్టుంది ఉచ్చిరాజపల్లి మెయిన్ రోడ్లోని, అక్కడ జనాలకి ఈరోజు పంపిణీ చేసి ఈరోజు
పూల రైతుల ఆశలను కరోనా దెబ్బతీసింది. ఏడాది వివిధ రకాల పూల దిగుబడులు దండిగా పెరిగాయి. ఎక్కడ పూల తోటలు చూసినా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. అయితే మంచి దిగుబడులు సాధించినా కొనే నాథుడు లేకపోవడంతో పూల రైతు కుదేలయ్యాడు. విశాఖ జిల్లా మునగపాక మండలంలో బంతిపూల తోటలు విస్తారంగా సాగవుతున్నాయి. ఈ సీజన్లో శుభకార్యాలు ఎక్కువగా ఉండడంతో బంతిపూలు హాట్ కేకుల్లా అమ్మిడిపోయేవి. అయితే కరోనా ఎఫెక్ట్తో శుభకార్యాలన్నీ కొండెక్కాయి. పూలు కొనేవారు లేకుండా పోయారు. మరోవైపు ఎక్కడైనా రవాణా చేసుకుని సొమ్ములు చేసుకుందామంటే లాక్డౌన్. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టిన పెట్టుబడులు సైతం లభించే సూచనలు కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునగబాక మండలం నాగులాపల్లి గ్రామంలో విస్తారంగా సాగవుతున్న బంతిపూల తోటలు కలర్ఫుల్గా చూస్తుంటే అమ్మకాలు లేక రైతన్నలు దిగాలు పడుతున్నారు. మందులు పెట్టుబడి కొడవలు చేస్తుందండి. ఈ కరోనా ప్రభావాలు మాకు ఎటువంటి వ్యాపారం లేదు. పెట్టుబడులు అవుతున్నాయి తప్ప మాకు ఎటువంటి ఫలితాలు లేదండి. చేస్తానండి బంతి తోట పువ్వులు వ్యాపారం. వ్యాపారం లేక మాకు ఇబ్బంది ఉంది. డబ్బులు కూడా కొద్ది ఇబ్బంది ఉందండి. మాది విశాఖ జిల్లా మునప మండలం నాలాపల్లి. ఈ కరోనా ప్రభావం వల్ల మాకు వ్యాపారం స్పందించక వ్యాపారం సరిలేదండి. దీని ప్రభావాలు ఏముందంటే మాకు పెట్టుబడులు తప్పట్లేదు, ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని మాకు గవర్నమెంట్ స్పందించి మాకు ఏమైనా సాయం చేయాలని మేము కోరుతున్నామండి. కరోనా కట్టడికి తాము సైతం అంటూ 20 ఏళ్ల కిందట వదిలేసిన టైలరింగ్ మళ్లీ చేతబట్టు వైఎస్ఆర్ మైనరింగ్ విభాగం నేత షేక్ రజాక్ విశాఖ జిల్లా నాతవరం మండలానికి చెందిన షేక్ రజాక్ చిరుప్రాయంలో టైలరింగ్ నేర్చుకున్నాడు. అయితే క్రియాశీలక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న ఇతడు 20 ఏళ్ల కిందటే టైలరింగ్ వృత్తికి స్వస్తి పలికాడు. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిన పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో మాస్కులు దొరకడం లేదు. దీంతో సమాజ సేవలో పునీతమయ్యేందుకు తాను సైతం అంటూ ముందుకు వచ్చిన రజాక్ కుట్టుమిషన్ ఎక్కాడు. తానే స్వయంగా మాస్కులు తయారు చేస్తూ ప్రభుత్వ శాఖలకు అందజేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. పాడేరు ఐటీడీఏ మాస్కుల కోసం క్లాత్కు సమకూర్చగా రజాక్ మాస్కులను తయారు చేసి ఐటీడీఏకు అందజేశారు. అదేవిధంగా నర్సీపట్నం డివిజన్ పరిధిలో పనిచేస్తున్న పోలీసుల కోసం మరో 450 మాస్కులు తయారు చేసి అందజేశాడు. ఈరోజు మేము పార్టీ నాయకత్వం వహిస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీలో 20 సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ ఈ టైలరింగ్ వృత్తిని మళ్ళీ వెనక్కి తీసుకొని చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, కరోనా అన్నది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇది ఒక తీవ్ర స్థాయి విధైన కాబట్టి మా వంతు సహకారంగా మాస్కులనే మా గుర్తు అంటూ తెలుసు కాబట్టి మాస్కులనే సందర్భంతో కుట్టాలనే కాన్సెప్ట్ తోటి ఇది కుడుతూ కొంత ఫ్రీగా సర్వీస్ చేయడం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఐటీడీఏ వారు మొన్న క్లాత్ ఫ్రీగా కుట్టిస్తామనేసినట్టు పీవో ఐటీడీఏ వారు క్లాత్ పంపిస్తే 10,000 మాస్కులు ఐటీడీఏ కూడా మేము ఫ్రీగా సప్లై చేయడానికి మేము ఈ నాతోరు ఐటీడీఏ వార్డులో పెట్టి ఈ రోజుని ఇది ఒక చాలా ఆనందంగానే మేము భావిస్తూ మిషన్ కుట్టుతున్నామనే ఫీలింగ్ లేకోకుండా కరోనా వైరస్కి మీద పేద ప్రధానికైన సేవ చేత సంతోషం చాలా వ్యక్తం చేయడం చాలా సంతోషం వ్యక్తం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకునిపోయిన సిక్కోళ్లు జాలర్లు స్వగ్రామాలకు తీసుకొచ్చే ఏర్పాట్లకు మత్స్యకారుల డిమాండ్. అట్టహాసంగా భారతరత్న అంబేద్కర్ జయంతి వేడుకలు, భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు. మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ చెకింగ్, మద్యం నిల్వలపై ఆరా. మద్యంతో చెట్టి పాల్గొన కరోనా నియంత్రణ చర్యలు, గిరిపుత్రులకు మాస్కులు తొడుగుతున్న అరకు ఎమ్మెల్యే. కరోనా ఎఫెక్ట్తో కుదేలవుతున్న పూల రైతు, దిగుబడి ఉన్నా బేరాలు లేక విలవిల. ఇవి నాటి మైమీడియా వార్తలు. తిరిగి ప్రసారమయ్యే మైమీడియా న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.